ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి అధికార పార్టీ నేతల నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు వాలంటీర్లు అధికార పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంటున్నారు కొన్ని చోట్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా వైకాపా ప్రచారాల్లో పాల్గొనేందుకు వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది అధికార పార్టీ ఆగడాలపై చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు ఈసీకి విజ్ఞప్తి చేశాయి ప్రార్థనా మందిరాల్లో ప్రచారం నిర్వహించకూడదని ఎన్నికల నిబంధనల్ని బేఖాతరు చేస్తూ నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు పెద్ద మసీదులో ముస్లిం పెద్దలతో రాజకీయ సమావేశం నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ముస్లింల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసిందని మరోసారి అండగా నిలవాలని కోరడం వివాదాస్పదంగా మారింది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్షాలు తక్షణమే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఈసీని విజ్ఞప్తి చేశాయి వైఎస్సార్ జిల్లాలో వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిపై ఎంపీడీఓ వేటు వేటువేశారు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుమార్తె రమేతారెడ్డి గోపరాజుపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అరే గ్రామానికి చెందిన వాలంటీర్ సుబ్బరాయుడు ఫీల్డ్ అసిస్టెంట్ శివారెడ్డి పాల్గొన్నారు ఈ విషయమై తెలుగుదేశం మండల కన్వీనర్ గంగిరెడ్డి ఎంపీడీఓకు ఫిర్యాదు చేశాడు కోడ ఉల్లంఘించిన ఇద్దరిని తొలగిస్తూ ఎంపీడీఓ ఉత్తర్వులు జారీ చేశారు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ప్రకాశం జిల్లా గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యేపై కేసు నమోదైంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా లెక్క చేయకుండా ఈ నెల పద్దెనిమిదిన మార్కాపురంలో షాదీ ఖానా స్లాబ్ నిర్మాణ అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షంషీర్ అలీబేగ్ కౌన్సిలర్ సలీం పాల్గొన్నారు కోడ్ నిబంధనలకు విరుద్ధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ రాహుల్ మీనా తీవ్రంగా పరిగణించారు మున్సిపల్ కమిషనర్ కిరణ్ ఫిర్యాదుతో వైకాపా నేతలపై కేసు నమోదు చేశారు గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థులు ప్రచారం నిర్వహించడంపై తెలుగుదేశం నేతలు ఆరు ఫిర్యాదు చేశారు కోడ్ ఉల్లంఘించిన వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్యతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు బలసాని కిరణ్ కుమార్ తూర్పు అభ్యర్థి నూరి ఫాతిమాపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు యార్డ్లో వైకాపాకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు వైకాపా పార్లమెంట్ అభ్యర్థి గుంటూరు తూర్పు నియోజకవర్గం ప్రతిపాడి నియోజకవర్గాల అభ్యర్థులు యథేచ్ఛగా ఓటు ఉల్లంఘిస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమో యా గా ఉన్నటువంటి కాకునుమాన్ శ్రీనివాసరావు ఆయనే స్వయంగా వాళ్ళని ఆహ్వానించి అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ చేత మాట్లాడించి తర్వాత ఇది వెలుగులోకి రావడంతో మరి ఎవరికో వాళ్ళకి అనామకులకి ఏదో కంటిన్యూటీ తుడుపుగా వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది దీని మీద ముందుగా కాకుమాని శ్రీనివాసరావుని సస్పెండ్ చేయాలా ఆ తర్వాత ఎవరైతే అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారో వారిపై కేసులు నమోదు చేయాలా సీఎం జగన్ కోసం త్యాగం అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏడుగురు వాలంటీర్లు రాజీనామా చేశారు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి కమిషనర్ కిరణ్ కు రాజీనామా పత్రాలు అందజేశారు పథకం ప్రకారం వైకాపా నాయకులే వాలంటీర్ల రాజీనామా చేయించే కార్యక్రమానికి తెరలేపారని తర్వాత వాలంటీర్ల లాగానే ఇంటింటికి తిరిగి ఇప్పటి వరకు చేసిన పనులు వివరించి ఓట్లు వేయించేలా ప్రణాళిక చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి రోజులు గడుస్తున్న నేటికీ గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో వైకాపా రంగులు దర్శనమిస్తున్నాయి కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో నీటి ట్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న పార్టీ రంగులను తొలగించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు ప్రజలకు ప్రభుత్వం తాగునీటి సౌకర్యం కల్పించకపోయినా వ్యాపార సంస్థల సహకారంతో నిర్మించిన నీటి ట్యాంకులకు మాత్రం పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకుంటోందని స్థానికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇప్పుడు ఆ రంగులు తొలగించడానికి గ్రామీణ పంచాయతీలకు పెద్ద తలనొప్పిగా మారింది